ప్రభువు సేవ యందు పారిజాతమై సద్గుణ సంపదలను కలిగి మంచితనపు మరు మల్లెల పరిమళమై మృదు మధుర స్వభావియై దివ్య జ్ఞాన భూషితులైన కుంపటి ప్రసాదరావు గారు అంటే తెలియని వారుండరు. 1949వ సంవత్సరము జూలై 30వ తేదీ కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలము వేరంకిలాకు బొడ్డువానిగూడెం గ్రామములో కుంపటి కోటయ్య విక్టోరియా దంపతులకు జన్మించారు ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారికి ముగ్గురు తమ్ముళ్ళు కుంపటి దేవ సహాయం, ప్రభాకరరావు, మన్మధరావు. తండ్రి అనగా కుంపటి కోటయ్య గారు వ్యవసాయం చేస్తూ పిల్లలకు చదువు చెప్పించారు. కుంపటి ప్రసాదరావు గారి విద్యాభ్యాసం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అగినపర్రు స్కూలులో చదివారు. 6వ తరగతి నుండి ఎస్ఎల్సి వరకు మేడూరు హై స్కూల్లో చదివారు. కుటుంబ జీవన విధానం సాఫీగా సాగుతున్న తరుణములో కుంపటి కోటయ్య గారు మరణించారు. ఇంటికి పెద్ద కుమారుడైన కుంపటి ప్రసాదరావు తన విద్యను మధ్యలోనే ముగించి కుటుంబ పోషణ నిమిత్తం గ్రామ పెద్దల ప్రోత్సాహముతో వీరంకిలాకు పాల శీతల కేంద్రం జాబ్లో జాయిన్ అయ్యారు. కొలది సంవత్సరముల తరువాత ప్రభుత్వం వారు పర్మినెంట్ చేసి గుడ్లవల్లేరులోని పాల శీతల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్గా జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అప్పటికి వారికి ఇంకా వివాహము కాలేదు. 1972వ సంవత్సరములో అప్పికట్ల దావీదు క్లోయమ్మగార్ల కుమార్తె నిర్మలతో వివాహం జరిగింది. కుంపటి ప్రసాదరావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. గుడ్లవల్లేరు కృపాసువార్త ప్రార్థనా మందిర దైవజనులు రెవరెండ్ సజ్జా బర్నబాస్ గారి సంఘ సభ్యులు వీరు. గుడ్లవల్లేరులో ఉద్యోగం చేస్తూ ఒక మంచి గృహాన్ని ఏర్పరచుకున్నారు. దేవుని కృప వలన తన ముగ్గురి పిల్లల వివాహాలు ఘనంగా జరిగించారు. కుంపటి ప్రసాదరావు గారి వ్యక్తిత్వాన్ని గూర్చి మాట్లాడుకుంటే దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తూ తన జీవితాన్ని గడిపారు. మంచి మనిషిగా స్వతహాగా ఉదార స్వభావం కలిగిన వారు. అందరితో కలివిడిగా ఉండేటువంటి శ్రేష్టమైన స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. చదువు మీద ఆసక్తి ఉన్న ఆయన ఎంతో మందిని చదువుకోమని ప్రోత్సహించేవారు. ఈ క్రమంలో తన ఇరువురు బావమరుదులను చదివించారు. పెదబావమరిది అప్పికట్ల అలెగ్జాండర్ కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్లో ఏజీఎంగా సేవలు కొనసాగించారు. రెండవ బావమరిది ఫార్మర్గా ఉన్నారు. ఆయన తన కుటుంబంలో కుమారులు, కోడళ్ళు మరియు మనవళ్ళు, మనవరాళ్లతో ఆనందంగా గడిపారు. కుంపటి ప్రసాదరావు గారు 2001లో అనారోగ్య కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకున్నారు. కుంపటి ప్రసాదరావు గారికి 2013లో తీవ్ర అనారోగ్యం కలిగి మరణపు టంచులను చవిచూశారు. కానీ దేవుడు ఆయనకు హిస్కియావలే ఆయుష్ను పొడిగించి ఇప్పటి వరకు ఆయనను కాచి కాపాడారు. పెదమనవడు కుంపటి పాల్ శాస్త్రి ఎంఎస్ చదువు నిమిత్తం 2022న అమెరికాకు వెళ్ళారు. దీని విషయమై వారు చాలా సంతోషించారు. ఇట్టి శ్రేష్టమైనటువంటి రీతిలో ప్రభువిచ్చినటువంటి ఆరోగ్యాన్ని కలిగి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు మాదిరికరంగా జీవిస్తూ ప్రభువు పిలుపొందుకొని 26వ తారీఖు 8వ నెల 2023వ సంవత్సరమున ప్రభువు సన్నిధికి చేరుకున్నారు కుంపటి ప్రసాదరావు గారు. నేడు ఈ లోకయాత్రను ముగించుకొని ప్రభువు పరలోక పిలుపును అందుకుని పరమునకేగిన మిమ్మును మేము మరచిపోలేము, ఎప్పటికీ మరచిపోలేము. మీరు నడిచిన బాటలో మేము నడిచి ఎప్పటికైనా మిమ్మును చేరుకోవాలనే నిరీక్షణతో